నందమూరి బాలయ్య ఫైట్లు ఏ విధంగా చేస్తారో మనందరికీ తెలిసిందే. అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో ఆయనకు కాళ్ళు చేతులు ఇలా చాలానే ఇరిగాయని చెప్పుకోవాలి. అయితే గతంలో ఆయనకి ఒక చిన్న సర్జరీ జరిగింది, అది మీకు తెలుసా? వివరాలకు వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ ఇవ్వండి. ఫైట్స్ అంటే బాలయ్య, యాక్షన్ సీన్లు చేయాలంటే బాలయ్య. అయితే బాలయ్య అంత పెద్ద ఫైట్ చేయాలంటే ఖచ్చితంగా చిన్న చిన్న దెబ్బలు తగలడం సహజమే. ఒక్కోసారి కాలు చేతులు కూడా ఇరిగినాయి. గతంలో ఆయనకు అఖండ సినిమాలో చెయ్యి కూడా ఇరిగింది. అప్పుడు చాలా రోజుల వరకు కట్లు కట్టుకొని తిరిగారు. అయితే కాలు కూడా చాలాసార్లు విరిగింది. అయితే లారీ డ్రైవర్ సినిమా షూటింగ్ అప్పుడు నందమూరి బాలయ్యకు చాలా పెద్ద గండమే జరిగింది. ఒక ఫైట్లో భాగంగా ఆయన లారీ ఎక్కుతున్నప్పుడు సడన్గా స్కిడ్ అయి కింద పడిపోయారు. అయితే బోర్లో పడడం వల్ల ఆయన ముక్కుకు చాలా పెద్ద దెబ్బ తగిలింది. అయితే వెంటనే హాస్పిటల్కి తీసుకుని వెళ్ళగా సర్జరీ చేయాలని చెప్పారు. అయితే వెంటనే సర్జరీ చేశారు నందమూరి బాలయ్యకు. చాలా రోజుల వరకు ఆయన బెడ్ రెస్ట్ తీసుకొని తర్వాత షూటింగ్కి మళ్ళీ యథావిధంగా వచ్చేశారు. కొన్ని సందర్భాల్లో ఆయనకు చాలా పెద్ద గండాలే జరిగాయి. అవన్నీ పట్టించుకోకుండా సినిమాయే తన ప్రపంచంగా నందమూరి బాలయ్య సినిమాలు తీసుకుంటూ వస్తున్నారు. అభిమానులకు ఎంతో ఇష్టమైన నందమూరి బాలయ్య వెనకాల ఎంత కష్టం ఉంటుందంటే మనం ఎవరూ నమ్మలేం. అయితే అభిమానులు ఆనందంగా ఉండాలని, ఆనందంగా 3 గంటలు సినిమా చూడాలని నందమూరి బాలయ్య ఎంతో కష్టపడుతుంటారు. ఆయనకు వచ్చిన డబ్బుల్లో కూడా చాలా వరకు సేవా కార్యక్రమాల కోసమే ఉపయోగిస్తుంటారు. సో ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.